వెల్కమ్ బ్యాక్ ఆనంద్. ఎస్, లైక్ మనం ఇందాక మాట్లాడుకున్నాం ఎనీ గ్రాడ్యుయేట్ కూడా ఈ పర్టికులర్ ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు అని. నౌ ఇప్పుడు యూనివర్సిటీస్ పరంగా, లైక్ యునో వెన్ దే స్టార్ట్ దేర్ స్కూల్, ఐ మీన్ దేర్ ఫినిషింగ్ స్కూల్స్ కానీ గ్రాడ్యుయేట్ స్కూల్స్లో కానీ, వాట్ కైండ్ ఆఫ్ కోర్సెస్ ఉంటే కనుక ఈ రీటైల్ ఇండస్ట్రీ అట్రాక్ట్ చేస్తుంది స్టూడెంట్స్ని? సో మీరు ఏమైనా చెప్పగలుగుతారా దాని గురించి? టిపికలీ ఎస్, వీ లుక్ ఫార్వర్డ్ ఫోర్ ఫైవ్ క్వాలిటీస్ ఫ్రమ్ ద కాలేజ్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్ట్లీ గ్రూమ్ దేర్ కెరియర్ ఇన్ టు ద కంపెనీస్. ఎస్, వన్ ఈజ్ ద మేనేజ్మెంట్ స్కిల్స్ అండ్ సిచ్యువేషనల్ మేనేజ్మెంట్, వన్ ఈజ్ ద ఎస్ థిరిటికల్ నాలెడ్జ్ ఆటోమేటికల్ హెల్ప్ దెమ్ టు ద గ్రో అండ్ దేర్ యాటిట్యూడ్ దేర్ బిహేవియరల్ అండ్ దే వాట్ దే కెన్ లెర్న్ అండ్ లెర్నింగ్ కెపబిలిటీస్ ఆల్ మ్యాటర్స్ టు అస్. దీస్ ఫోర్ ఫైవ్ పారామీటర్స్ ఆర్ హెల్పింగ్ దెమ్. సో ఇఫ్ దే ఆర్ పర్ఫెక్ట్ దే కెన్ చూస్ రీటైల్ ఇండస్ట్రీ 100%. దెర్ ఈస్ నో ఆప్షన్ లైక్ ఐటీ కంపెనీ, ఇఫ్ యూ చూస్ యూ నో జావా సి ప్లస్ ప్లస్ అండ్ ఓన్లీ దే వీ కెన్ హైర్ ఐటీ పీపుల్. బట్ ఇయర్ దెర్ ఈస్ నో పాయింట్ ఫర్ ది పీపుల్ హూ ఆర్ కమింగ్ ఇన్ టు దిస్ ట్రిప్. సో నైస్. సో చూసారు కదండి, మనకి సిచ్యువేషనల్ ఇది కమ్యూనికేషన్ అండ్ ప్రొవైడెడ్ వాళ్ళకి ఏంటంటే బేస్ స్కిల్ ఏమీ లేదు, మీకు చాలా మాట్లాడాలి అని ఆ నేర్పు ఉండి, మాట్లాడాలి అని ఒక ఇంట్రెస్ట్ ఉండి, ఆ పర్టికులర్ కమ్యూనికేషన్ కనుక మీరు డెవలప్ చేసుకోగలిగితే దానికి చాలా ఈజీగా మీరు ఈ పర్టికులర్ ఇండస్ట్రీలోకి రావచ్చు. సో దాన్ని ఇది చేసుకునే వాళ్ళంటే ఎంతోమంది ఉంటారు అన్నమాట, మాట్లాడుతూ ఉంటారు, దాన్నే మీరు ఒక కెరియర్గా డెవలప్ చేసుకోవడానికి రీటైల్ ఇండస్ట్రీ ఈస్ ది బెస్ట్ ఇండస్ట్రీ ఫర్ ఆల్ దోస్ హూ వాంట్స్ టు గెట్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. అండ్ అనదర్ హింట్ ఏంటి అంటే, మీ స్కూల్స్లో మీకు డిబేట్స్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి, ఆ పర్టికులర్ కరిక్యులర్ యాక్టివిటీస్లో మీరు పార్టిసిపేట్ చేస్తే కూడా మీకు ఆ భయం పోయి ఇలాంటి ఇండస్ట్రీ అట్రాక్ట్ చేస్తుంది. ఇందాక ఆయన చెప్పినట్టు ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి కానీ టాలెంట్ లేదు. So it is for you to decide, like, you know, ipudu nen next question ayana adagapoyedi enti anante stalin garu ma prekshakulki meer em cheppali ante chaala mandiki oka type of apoha untundi entante like naaku velthe em opportunities unnai retail ante vaalla drushtilo it's just any supermarket or any super bazaars anukuntaru. So asli retail industry ante enti, what kind of you know, industries form a retail industry? Can you just let our people yes retail is if you see typically when our parents used to go different places and pick the goods from different locations, if you say you need vegetable you need to go some other location, if you need some grocery you need to go some other locations. Yes, today culture and today's lifestyle is different. Everybody busy with their job, that nobody have time. So for that disruptive idea, man is a king, so he made one disruptive idea to put everything under one roof. Like is all the products available in one place, so it's where we can directly sell and we can directly buy from the more outlets, so retail outlets. So this is about talks with retail. Oh, that's so nice. So winner kada idi particular enti ante everything will be under one roof. So manaki entante akkada enno opportunities unnai, right from cleaning job nunchi, stacking job nunchi, to creativity nunchi, to managing people, to managing customers. So deeniki antatiki kavalsina base entante oka communication skill. So ippudu ee particular industry lo asal career growth etla untundandi? If somebody starts at suppose take a supermarket, he went into a very big chain. సో ఆ సూపర్ బజార్స్లో కానీ ఎనీథింగ్ లైక్ సూపర్ మార్ట్ చైన్కి వెళ్తే కనుక అక్కడ అసలు వాట్ ఈస్ ది బేస్ జాబ్ అండ్ హౌ హీ కెన్ డెవలప్ ఇన్ ది సేమ్ ఇండస్ట్రీ? ఫర్ ఫ్రెషర్స్ వీ విల్ కన్సిడర్ డైరెక్ట్లీ యాజ్ ఎ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్, లేటర్ అండ్ సీనియర్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్. దే ఆల్ ఆర్ ఎట్ అసోసియేట్ లెవెల్. దెన్ దెర్ ఈస్ ఆప్షన్ ఫర్ ఆఫ్టర్ వన్ ఇయర్ దే బికమ్ ఎ సూపర్వైజర్స్. Supervisors all will report to the store manager. Every store have under his custody. Store manager, then is a cluster manager, then will be the business head and country head. All these things. There is a key account manager, different verticals also, departments also is there. Whoever doing good, they will become a HR, they will become a purchase manager, they will become anything. So their opportunity is based on the performance, how they are doing. So this is a hierarchy. It comes in I can say in 10 years time, they become a business head. So it's very easy. So it's really wonderful career. And if you choose call, within 10 years, ఒక హెడ్ పొజిషన్కి వెళ్తున్నారు అంటే
అది మనలో ఉంటుంది. మనం డెవలప్ చేసుకునే ఆ పర్టికులర్ స్కిల్, మనం డెవలప్ చేసుకునే పర్టికులర్ అబిలిటీలో బేస్ అయి ఉంటుంది. ఇంత ఫాస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ, ఎవరున్నా కూడా ఇప్పుడు ఈ షో చూస్తున్న చాలామంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఏంటంటే ఆ రీటైల్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి, ఆర్ ఈ ఇండస్ట్రీలో ఇన్ని అవకాశాలు ఉన్నాయి, మీరు కూడా మీ పిల్లలకి ఇన్ని అవకాశాలు ఉన్నాయి అని చెప్పండి, వాళ్ళని అటు సైడ్ కూడా ప్రోత్సహించండి, ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ జాబ్స్. సో దానికి ప్రోత్సహించండి. అండ్ ఇంకొక క్వశ్చన్ అండి, లైక్ యూనో వెన్ దే జాయిన్ ది ఆర్గనైజేషన్, ఇప్పుడు పై చదువులు డన్ గ్రాడ్యుయేట్ జాయిన్ అవుతాడు అసోసియేట్ లాగా, అక్కడ నుంచి సపోజ్ ఇఫ్ హి వాంట్స్ టు గెట్ ఇన్ టు అ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్, అతనికి ఆ పర్టికులర్ ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత ఆఫీస్ టైమింగ్స్ సపోర్ట్ చేస్తుందా ఎక్స్టర్నల్గా చదువుకోవడానికి? అసలు టైమింగ్స్ ఎట్లా ఉంటాయి అక్కడ? సో షిఫ్ట్స్ ఉంటాయా, నైట్ షిఫ్ట్స్ ఉంటాయా, అది చెప్పగలుగుతారా? ఎస్, ఎట్ ఆఫ్టర్ జాయినింగ్ యాజ్ ఎ సిఎస్ఏ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్, దెర్ ఆర్ లాట్ మెనీ ఆపర్చునిటీస్ కంపెనీస్ ప్రొవైడింగ్ నౌ. There are many companies nowadays investing on the people front line. So there is a accelerated leadership program for the people who wanted to grow. Internally, timings point of view, there are shift timings in the morning shift, evening shift and all. You can, if you are in morning shift, you can go for the education to the second shift. And yes, there is a convenient time and you can talk to the reporting heads and get it convenient time for the, your education. Education is a matter nowadays. So all the companies are nowadays supporting. Yes. So that's so nice. సో చూసారు కదా, మనకి వీలున్న షిఫ్ట్స్లో మనం వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు, అలానే ఆ షిఫ్ట్ అయిపోయిన తర్వాత చదువుకోవడానికి కూడా మనకు చాలా స్కోప్ ఉంటుంది. సో ఈ రెండు చాలా, అంటే ఎట్లా అంటే మనం ఒక కెరియర్ని డెవలప్ చేసుకుంటూ ఒక బేస్ ఎడ్యుకేషన్తో బేస్ గ్రాడ్యుయేషన్ లెవెల్ నుంచి మనం వెళ్ళి ఆ పర్టికులర్ జాబ్ చేస్తూ కూడా మనం చదువుకోవడానికి చాలా స్కోప్ ఉంటుంది. సో మీ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్లో, so meeru see you have seen from there from Deloitte to you know Aditya Birla to Khazana Group now, and you are leading in two different, especially European countries, you are very tough to handle. Yes. Primarily compared to any other nations. So our cultural diversity ni meeru etla handle chestunnaru? Ippudu kontha mandiki aa interest untundi, like you know when they come, like Indians are not so used to having that, so our cultural diversity nunchi bayitiki raavalante. సో ఎందుకంటే మీలాంటి ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వాలి అంటే అది తెలిసి ఉండాలి. సో కెన్ యూ టాక్ అబౌట్ సమ్ కల్చరల్ డైవర్సిటీ? ఎస్, కల్చరల్ డైవర్సిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎస్, యాజ్ అవర్ ఫైవ్ ఫింగర్స్ ఆర్ నాట్ సేమ్, సే టిపికలీ సిమిలర్ వే వీ హ్యావింగ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్, సో డిఫరెంట్ ఇంట్రెస్ట్, డిఫరెంట్ టేస్టెస్. సో వీ హ్యావ్ స్పెషలైజ్ ప్రోగ్రామ్ ఫర్ దిస్ టు ట్రైన్ దెమ్ బెస్ట్. ఎస్, ఇఫ్ యూ పిక్ అప్ ఎ పర్సన్ ఆర్ ఎన్ ఎంప్లాయీ ఆర్ షీ will be treated as a raw material. So raw material will be converted how you want to shape them. So it's all depended on how you are giving a training and opportunity and professionalism, learning capabilities, all takes place. Yes, after this, I'm sure after this specialized accelerator program, attending this continuous 6 months, 3 months, there is an opportunity for prove themselves for 6 months, 3 months, then they'll become and cultural fit automatically will happen. Well, that's so nice. సో ఇంకా మనకి కొన్ని విషయాలు నేర్చుకోవడానికంటే ఈ ఇండస్ట్రీలో ఇంకేమేమి ఉన్నాయి, అసలు ఇంకా ఇంత బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి మనం డెవలప్ అవ్వడానికి, ఆ ఎక్సైట్మెంట్ కోసం వెయిట్ చేస్తుండండి. విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ ఆ బ్రేక్. ఎస్.